వెల్కమ్ బ్యాక్ టు విజయ న్యూస్. మన దేశంలో గంజాయిని సాగు చేసిన, తరలించిన, అమ్మిన, వినియోగించిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారు. ఎందుకంటే గంజాయి ఒక మత్తు పదార్థం. దాని మత్తులో ఊగుతూ ఎంతో మంది యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే మన దేశంలో గంజాయి వాడడం నేరం. కానీ థాయిలాండ్లో మాత్రం గంజాయి సాగును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. అయితే థాయిలాండ్ ప్రభుత్వం మాత్రం ఇంటింటికి గంజాయి మొక్కలను పంపిణీ చేస్తోంది. ఎందుకంటే గంజాయి సాగును థాయిలాండ్ ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అందువల్ల ఇక నుంచి అన్ని పంటల్లాగే గంజాయిని కూడా పండించుకోవచ్చు. గంజాయి చట్టబద్ధతకు సంబంధించి స్వయంగా థాయిలాండ్ ఆరోగ్య మంత్రి అనితిన్ చార్న్విరాకుల్ ట్వీట్ చేశారు. గంజాయికి చట్టబద్ధత లేదు అనే ట్యాగ్ను తొలగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక నుంచి గంజాయి దేశీయ పంటగా మార్చుతున్నట్టు చెప్పారు. థాయిలాండ్ పర్యాటక రంగం తరువాత వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడిన దేశం. మన దేశంలాగే అక్కడ కూడా ఎన్నో రకాల పంటలను పండిస్తున్నారు. ఎన్నో రకాల వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి గంజాయిని కూడా వాణిజ్య పంటగా థాయిలాండ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటి సాగుతో రైతుల ఆదాయం పెంచాలి అని భావిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అని థాయిలాండ్ ఆరోగ్య మంత్రి తెలిపారు. కొత్త గంజాయి విధానంలో భాగంగా థాయిలాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు దాదాపు 10 లక్షల గంజాయి మొక్కలను ఉచితంగా అందజేయనుంది. వీటిని ఇంట్లోనే సాగు చేయొచ్చు, లేదంటే పొలంలో కూడా పండించుకోవచ్చు. వాటిని విక్రయించి రైతులు ఆదాయం పొందుతారు. గంజాయి ద్వారా $300 మిలియన్ ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం భావిస్తోంది. ఆ డబ్బు కోసం గంజాయి మొక్కలను ఇంటింటికి అందిస్తోంది. కరోనా కారణంగా థాయిలాండ్లోని పర్యాటక రంగం కుప్పకూలింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలోనే గంజాయి సాగుకు పచ్చజెండా ఊపింది ప్రభుత్వం.